కెప్టెన్ గా రోహిత్ శర్మ తనదైన ముద్ర వేస్తున్నాడు విన్నింగ్ ట్రాక్ పై టీమిండియాను పరుగులు పెట్టిస్తున్నాడు న్యూయార్క్ లో భారత జట్టు వరుసగా మూడు విజయాలు సాధించడంలో సక్సెస్ అవుతున్నాడు సవాళ్లు ఎదురైనా కూల్ గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు పట్టుదలతో జట్టును నడిపిస్తున్నాడు యువ ప్లేయర్లలో ఎనర్జీ నింపుతున్నాడు జోరు మీదున్న రోహిత్ ఐసీసీ ఈవెంట్స్ లో కెప్టెన్ గా సరికొత్త రికార్డును అందుకున్నాడు అత్యధిక విజయాలు అందుకున్న రెండో భారత కెప్టెన్ గా నిలిచాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న రికార్డును ను బ్రేక్ చేశాడు ఈ లిస్ట్లో లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాప్ లో ఉన్నాడు ఐసీసీ ఈవెంట్స్ లో మహి యాభై ఎనిమిది మ్యాచ్ల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు టీమిండియాకు నలభై ఒక్క విజయాలు అందించాడు ఐసీసీ ఈవెంట్స్ లో రోహిత్ శర్మ తొలిసారి గత టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడింది అందులో నాలుగు మ్యాచ్ల్లో లో రోహిత్ సేన గెలిచింది ఆ తర్వాత స్వదేశంలో జరిగిన వన్ డే వరల్డ్ కప్ లోను హిట్ మ్యాన్ కెప్టెన్ గా వ్యవహరించాడు ఫైనల్లో భారత్ ఓడిన వరుసగా పది మ్యాచ్ల్లో టీమిండియాకు విజయాలను అందించాడు రికార్డు సృష్టించాడు ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లోను రోహిత్ విజయాలను అందుకున్నాడు దీంతో ఖాతాలో పదిహేడు విజయాలు చేరాయి మ్యాచ్ల్లోనే రోహిత్ విజయాలు అందుకున్నాడు ఐసీసీ ఈవెంట్స్ లో ఇరవై రెండు మ్యాచ్ల్లో భారత జట్టును గంగూలి నడిపించాడు పదహారు మ్యాచ్ల్లో గెలిపించాడు అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు విరాట్ సారథ్యంలో భారత జట్టు పంతొమ్మిది మ్యాచ్ల్లో బర్లో దిగింది పదమూడు మ్యాచ్ల్లో సత్తా చాటింది పదిహేను మ్యాచ్ల్లో కపిల్ పదకొండు విజయాలు అందించాడు ఐసీసీ ఈవెంట్స్ లో ఇరవై ఐదు మ్యాచ్ల్లో అజర్ కెప్టెన్సీలో ఆడిన టీమిండియా పదకొండు మ్యాచ్ల్లో గెలిచింది తాజా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ విజయాల సంఖ్య మరింతగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు బ్యాటర్ గా హిట్ మ్యాన్ పంజా విసిరాలని అభిమానులు కోరుకుంటున్నారు అగ్రెసివ్ ఆట తీరుతో అలరించాలనుకుంటున్నారు వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై హిట్ మ్యాన్ ఇరగదీశాడు క్లిష్టమైన పిచ్ పై ఎదురుదాడి చేశాడు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లో మాత్రం అంచనాలకు తగినట్టుగా బ్యాటుకు పని చెప్పలేకపాడు పాకిస్తాన్తో పాటు యుఎస్ పైన తక్కువ స్కోర్కే పెబ్లియం చేరాడు తర్వాతి మ్యాచ్ల్లో అయినా దుమ్ము రేపాలని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు రోహిత్ పైనే ఫోకస్ పెట్టబోతున్నారు